చెర్రిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ ఫెడ్ డివిజన్ హుడా కాలనీకి చెందిన ఐటీ బృందం సభ్యులు సాయి చరణ్ మరియు వారి బృందం డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో పెద్ద ఎత్తున చేరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పార్టీలో చేరిన యువకులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. తదనంతరం జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే మోదీకి ప్రజలంతా అండగా ఉన్నారని అన్నారు. ప్రధాని చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలన్నవి, భారతీయ జనతా పార్టీ యొక్క ఈ దేశం కోసం నరేంద్ర మోడీ గారు చేసే ప్రయత్నంలో దాదాపు ఆయన రోజుకి 18 గంటలు కష్టపడుతూ ప్రపంచ దేశాల్లోనే ఈ దేశాన్ని విశ్వగురుగా చేసే ప్రయత్నంలో ఏదైతే ఆయన తలమొగ్గలే ఉన్నారో, ఆయన యొక్క నాయకత్వం అనేవి అనేక మంది యువకులు, అనేక మంది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నడుచుకుని వాళ్ళ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ శ్రీలింగం నియోజకవర్గం సంబంధించినటువంటి అఫీషియల్ డివిజన్ ఇవాళ నందు చిత్ర బృందం వీరందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వాలు అనేవి, భారతీయ జనతా పార్టీ అయితేనే ఈ దేశానికి రక్షగా ఉంటుందని చెప్పి పార్టీ కోసం మీరందరూ కూడా నమ్మి పార్టీలోకి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం చేస్తున్నాను. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.